ఇక మిగ్జామ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు ఏపీ సివిల్ సప్లై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, రైతుకు పూర్తి భరోసాగా ప్రభుత్వం నిలబడుతుందని చెప్పారు. రైతులను రైస్ మిల్లర్లో ఎక్కడైనా ఇబ్బంది పెడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తుఫాన్ దాటికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తున్న ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి జయరాజు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మిగ్జామ్ తుఫాన్ ఎఫెక్ట్ ముఖ్యంగా రైతాంగం పైన అపారంగా పడింది. 90% మేర వరి రైతుల పైన ఎక్కువగా దీని ప్రభావం ఉంది. అక్కడికక్కడ ధాన్యం అంతా తడిసిపోయింది. ప్రభుత్వం దీనికి తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ప్రకటించింది. దీనిపైన మాట్లాడటానికి మన దగ్గర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈ తుఫాన్ ఎఫెక్ట్ రైతాంగం మీద ఎలా పడుతుంది? మిగ్జామ్ తుఫాను రైతాంగం మీద ఏ ఎఫెక్ట్ ఉన్నా ఏదున్నా లాస్ట్ గింజ వరకు కూడా కొనడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా రైతాంగాన్ని పూర్తిగా ఆదుకుంటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటని చెప్పి చూస్తున్నారు. అంచేత మేమైతే ఎక్కడికక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో రాజీ పడకుండా రైతుకి అండగా నిలిచే విధంగా పూర్తిగా సహకరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఆయన రివ్యూ చేస్తూ ఉన్నారు. అంచేత మేము కూడా మొత్తం మిల్లర్స్ అందరితో మాట్లాడి ఎక్కడ రాసులున్నా ఎక్కడిది ఉన్నా సరే అన్నీ కూడా ఎత్తించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏదైతే మేము 537,000 మెట్రిక్ టన్స్ కొనటం జరిగింది. 107,000 ఆల్రెడీ ఆఫ్లైన్లో కొనటం జరిగింది. ఆఫ్లైన్లో 107,000 ఇది ఆల్రెడీ 70% మా ఎన్విరాన్మెంట్ మన ఆన్లైన్ చేసేయటం జరిగింది. అమౌంట్ కూడా నిన్నటికి 870 కోట్లు ఇవ్వటం జరిగింది. 1200 కోట్లకి దగ్గర 1,570 కోట్ల రూపాయలు పే చేయటం జరిగింది ఇవాళతో సహా. ఇంకా మొత్తం 2 రోజులకి 3 రోజులకి కూడా పేమెంట్ ఇచ్చేసే కార్యక్రమం చేస్తున్నాం. పేమెంట్ ఎక్కడ కూడా 1 రూపాయి కూడా లేట్ లేకుండా అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఆర్బీకే కేంద్రాలు అసలు పనిచేయటం లేదు, వాళ్ళు నామమాత్ర పాత్ర పోషిస్తున్నారని చెప్పేసి ఇటు కొంతమంది రైతులు, ఈ ఆర్బీకే సెంటర్ల వల్లే ఇంత ధాన్యాన్ని మేము ప్రొక్యూర్మెంట్ చేయగలిగాం, ఇంత ధాన్యం రైతులకు ఇబ్బంది లేకుండా మిల్లులకు చేరవేసే కార్యక్రమం చేసాం, ఎక్కడైతే దళారీ వ్యవస్థను కూడా రూపుమాపించే కార్యక్రమం చేసాం, కావాలని ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు కానీ ఇది రాంగ్. ఇది మొత్తం మీద మిగ్జామ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, ప్రతి గింజ కూడా అనుకున్న దాని ప్రకారం చెల్లి మొత్తం రైస్ మిల్లర్ ద్వారా ఆర్బీకే కేంద్రాల కొనుగోలు చేస్తాం, ఎక్కడ రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సివిల్ సప్లైస్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పవర్ టు స్టూడియో.